నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను రఘునందన్. డిస్కషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైన్యాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్న ప్రధాని, ఢిల్లీలో వార్ మెమోరియల్ను జాతికి అంకితం చేసిన మోదీ. ద్రవ్య వినిమయ బిల్లుకు టీ అసెంబ్లీ ఆమోదం, నిరవధికంగా వాయిదా పడ్డ బడ్జెట్ సమావేశాలు. కొత్తగా 3 బీసీ కార్పొరేషన్లకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్, డ్రైవర్స్ అధికార సంస్థకు 10 కోట్ల రూపాయల మూల నిధి. నిజామాబాద్లో మద్దతు ధర కోసం రైతన్న పోరు, భారీగా మోహరించిన పోలీసులు. భారతీయ ఆధారిత చిత్రానికి అవార్డు, ఆస్కార్ గెలుచుకున్న పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. బీజేపీ టు వైసీపీ, కాంగ్రెస్ టు టీడీపీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రంగులు మారుతున్న పార్టీలు, మరోవైపు పార్టీలు మారుస్తున్న నేతలతో ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ ఊసరవెల్లి రాజకీయాల వల్ల లాభం ఏమిటి, పార్టీల వ్యూహం ఏమిటి, ఇదే అంశంపై ఇవాళ లీడ్ స్టోరీ. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు, నేతల జంపింగ్లు కామన్. ప్రలోభాలకు తలొగ్గో లేక సీట్ల కోసమో నాయకులు పార్టీలు మారడం ఒక ఎత్తైతే, ప్రణాళికాబద్ధంగా పార్టీలే రంగులు మార్చడం మరో ఎత్తు. మరోవైపు చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అవుతుండగా, బీజేపీ నుంచి వైసీపీలోకి చేరిపోతున్నారు మరికొంతమంది నాయకులు. ఓవైపు కాంగ్రెస్ టీడీపీ దోస్తీ చేస్తున్న సందర్భంలో హస్తం పార్టీ నుంచి నేతలు సైకిల్ ఎక్కడంలో ఆంతర్యమేమిటి? అలాగే వైసీపీకి కమలం పార్టీ పరోక్షంగా మద్దతిస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు వైసీపీలోకి జంప్ అవ్వడం వెనుక రహస్యమేంటి? ప్రణాళికాబద్ధంగా పార్టీలు రంగులు మారుస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇక చంద్రబాబుతో చేయి కలిపిన కాంగ్రెస్ జగన్ కు ఏమాత్రం లాభం కలగకుండా వ్యూహాలు రచిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, సీట్ల సర్దుబాటులో భాగంగానే హస్తం నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని అంచనా. మరోవైపు జనసేనాని కూడా టీడీపీకి అంతర్గత మద్దతిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబుపై గురుగా ఉన్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పడం వీరి మైత్రికి బలం చేకూరుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని, అలాగే అధికార టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలు కలిసి వ్యూహాలు రచిస్తున్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంతో, ఎవరు ఎవరికి లాభం చేకూర్చనున్నారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. రైట్, మొత్తానికి ఇటు బీజేపీ టు వైసీపీ అంటూ బీజేపీ నేతలందరినీ కూడా వైసీపీ అట్రాక్ట్ చేసే పనిలో పడింది. మరోవైపు బీజేపీ పూర్తిగా వైసీపీకి సహకరిస్తోంది అనే అంశం కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ అటు వైసీపీకి నష్టం చేకూరే విధంగా లాభం చేకూరకుండా ఉండాలనే ఉద్దేశంతో తన నేతల్ని టీడీపీలోకి డంప్ చేస్తోంది అంటూ కూడా మొత్తానికి అనిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు పార్టీలన్నీ కూడా రంగులు మారుస్తున్నాయి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు, మేము సొంతంగా మేము బరిలోకి దిగుతాం, ఎవరితో పొత్తు లేకుండా అన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఏవో ఫార్ములాలు మాత్రం ఖచ్చితంగా నడుస్తున్నాయనేదే అర్థమవుతోంది. కామన్గా నేతలు పార్టీలు మారడం సహజమైతే, మరోవైపు పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమైనప్పటికీ పార్టీలు ప్రస్తుతం మాత్రం ఒక రకమైన పొలిటికల్ ఫార్ములా నడుస్తోందనేది అర్థమవుతోంది. పూర్తిగా ఇటు తెలంగాణ ఎన్నికల్ని కనుక తీసుకున్నట్లయితే వార్ వన్ సైడ్ అయినప్పటికీ కూడా ఇటు ఆంధ్ర ఎన్నికలు మాత్రం పూర్తిగా రసవత్రంగా మారబోతున్నాయనేది మాత్రం ప్రస్తుతం అర్థమవుతోంది. ఇదే అంశంపై ఈరోజు మనం చర్చిస్తున్నాం. మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే. అండ్ మనకు మన్నవ సుబ్బారావు గారు, ఏపీ టీడీపీ నేత, గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉంటారు. అండ్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేత, తాను ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటున్నారు. సో మొత్తానికి అంటే అద్దెపల్లి శ్రీధర్ గారు, సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు పార్టీలు మారడం, నేతలు
అంటే ప్రలోభాలకు లొగ్గు, లేకపోతే సీట్ల కోసము, సీట్ల పంపకాల విషయంలో చిన్న చిన్న తేడాలు, వాటెవర్, మొత్తానికి మారడం ఒక సహజమైన ప్రక్రియ. అండ్ అట్ ద సేమ్ టైం పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడం కూడా ఒక సహజమైన ప్రక్రియ, కామన్ గా నడుస్తుంది. బట్ ఇక్కడ ఎవరికి వారే వెళ్తున్నామంటూ కూడా అందరూ ఇండివిజువల్ గా ప్యారలల్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, బట్ ఇంటర్నల్ గా మాత్రం ఫార్ములాస్ నడుస్తున్నాయనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలకే ఒక డైరెక్ట్ సంకేతం అందుతోంది. సో దీన్ని ఏ విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది ప్రధానమైన ఒక ఎలక్షన్ ఎజెండా అని, ప్రజలు కోరుకుంటున్న ఎజెండా అని, ప్రజలకి కావాలి అని చెప్పి పొలిటికల్ పార్టీస్ చెప్పడం కానీ జరుగుతున్నది. యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఆఖరి సెషన్లో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి రెండు రాష్ట్రాలు చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు, ఏపీ రియాన్ బిల్ పెట్టారు. అక్కడే కొన్ని పొలిటికల్గా కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారికి తెలుసు కాబట్టి ఏపీ రియాన్ బిల్ పెట్టారు. సో ఈ ఫైనల్లీ ఏమైంది, వారు ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో రాలేదు. వాళ్ళు పెట్టిన హామీలు కానీ లేకపోతే ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఏపీ రియాన్ బిల్లో దక్కలపడిన హామీలు కానీ సక్రమంగా ఇంప్లిమెంట్ కావలేదు. ఆ రోజు అపోజిషన్లో ఉన్న బీజేపీ అనేది 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. ఆ రోజు అపోజిషన్లో ఉన్న టీడీపీ 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. అన్నవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది, బీజేపీ టీడీపీ రావడం జరిగింది. అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం, బీజేపీ టీడీపీ ఉంది, ఇక్కడ బీజేపీ టీడీపీ ఉన్నారు. ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేమని చెప్పి బీజేపీ చెప్పడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేకపోయిన టీడీపీ కూడా ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఈ రోజు అడగడం, ఆఖరు 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత. అంత ముందరంతా కూడా ఇద్దరు అక్కడ బడ్జెట్లు ఇక్కడ బడ్జెట్లు 5 బడ్జెట్లు కలిసే పెట్టారు అంతాను. సో ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నది, బీజేపీని వదిలేసిన టీడీపీ కాంగ్రెస్తో ప్రయాణించడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా ఒక 3 నెలలు చెప్పలేదు బయటికి, మీరు అన్నారు సీక్రెట్ అలయన్స్ లాగానే, మేము చెప్తాం అప్రాపరియట్ టైంలో చెప్తాం అన్నారు. ఆఖరికి తెలంగాణ ఎలక్షన్స్లో వీళ్ళందరూ 4-5 జత కట్టి టీఆర్ఎస్ మీద వెళ్ళడం జరిగింది. అప్పుడు బయటపడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ కానీ. తెలంగాణ టీడీపీ పొత్తు పెట్టుకున్నది కానీ ఆంధ్ర టీడీపీ పొత్తు పెట్టుకోలేదు అని అన్నారు. మళ్ళీ నేషనల్ పార్టీ అనేది టీడీపీ అంటే మళ్ళీ కాంగ్రెస్తో ప్రయాణిస్తుందంట నేషనల్ ఇష్యూస్ అంటారు. సరే ఈ మధ్యలో ఏమైంది, 6 నెలల్లో ఏమైందంటే కాంగ్రెస్ కూడా ఇదివరకు బిల్ పెట్టింది, యూపీఏ బిల్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీలో కానీ ఒక రిజల్యూషన్ పాస్ చేయడం కూడా ఏం చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఇస్తాము పవర్లోకి వస్తాయని. అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నది, ఈరోజు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ ఏమంటుంది మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రాకి ఇస్తానన్నది. ఇక్కడ విచిత్రం చూడండి, ఒకటి విచిత్రం, టీడీపీ ఏముంటున్నది అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్న కాంగ్రెస్ ఇస్తానన్నది, వాళ్ళతో ప్రయాణించదంట ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ మీరు ఏదైతే సీక్రెట్ అలయన్స్ కానీ సీక్రెట్ రాజకీయం అది అక్కడ ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి స్పెషల్గా ఏమి ప్రామిస్ చేయలేదు కాంగ్రెస్, బట్ అక్కడ ప్రయాణించారు, అంటే అక్కడ రాజకీయ కోణంతోనే ప్రయాణించారు. మళ్ళీ ఢిల్లీ రాజకీయంలో నరేంద్ర మోడీ దింపేయడానికే మా ప్రయత్నం అంటాను అని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానని ఒక 3 వారాలు చెప్పిన చంద్రబాబు నాయుడు 4వ వారం మళ్ళీ లేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీ దింపడమే మా ఎజెండా అని చెప్పి వచ్చారు. అంటే నరేంద్ర మోడీ గారు ఏం తప్పు చేశారు, ఏం తప్పు చేయలేదు, లేకపోతే ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎజెండా వరకు అంటే నరేంద్ర మోడీని దింపాలి, మేము ఏదో విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం అవ్వాలి. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్న కాంగ్రెస్ ఎందుకు ప్రయాణించట్లేదు అంటే ఆన్సర్ లేదు. సో సార్ తెలుగుదేశం రాజకీయం అర్థమైపోయింది. సో కాంగ్రెస్ రాజకీయం చూడండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానంటున్నది ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఇస్ వెల్కమ్ జెస్చర్, అందులో డౌట్ ఏం లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కుంతియానో 2 ముగ్గురు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి మేము సింగిల్గా వెళ్తామంటున్నారు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రానంటున్నాడు, ఇతర పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కదా ఇతర రాష్ట్రాల్లో, జనసేనకి ఏమీ ఇబ్బంది ఏం లేదు కదా, అంటే తెలుగుదేశం కాదు బీజేపీ కాదు దూరంగానే ఉన్నారు కదా, జనసేన ఇండిపెండెంట్గా ఉంది, కొత్త పార్టీ ఉంది, కోర్టులు కేసులు ఓటు నోటు కేసు కానీ ఇతర క్విట్ ప్రో కేసులు కానీ ఏమీ లేవు, లేకపోయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, మేము విడిగా అంటే అసలు చర్చలు కూడా జరపకుండా, మరి కమ్యూనిస్టులు మిగతా రాష్ట్రాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ పాలిటిక్స్లో కూడా అసిస్టెన్స్ తీసుకుంటున్నారు కదా, కమ్యూనిస్ట్తో మేము వెళ్తున్నామని చెప్పి ప్రజలకు తెలుసు కదా, అయినా కూడా కాంగ్రెస్ ఏం చేసింది, సెంట్రల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము విడిగా వెళ్తా ఉన్నారు. దాన్ని బట్టి ఏంటి, మీరు ఇందాక ఏదేమన్నారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని తెలుగుదేశం పంపిస్తున్నారు అన్నది దేనికి ఎవిడెన్స్ అంటే ప్రైమ ఫేసి ఎప్పుడైతే కాంగ్రెస్ విడిగా పోటీ చేసిందో అంత అడ్వైజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు యాంటీ ఓట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ స్ప్లిట్ చేయడానికే కాంగ్రెస్ వాడుకుంటున్న చంద్రబాబు నాయుడిని,
ఆ ఎజెండాలో ట్రాప్లో పడింది ఆంధ్ర కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు ఏదో విధంగా సీఎం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తే రేపు పొద్దున నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, మనం కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ట్రావెల్ చేద్దాం అని అనుకుంటున్నారు. మరి వైసీపీ ఏదైనా ఉన్నదా అని అంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారన్న కాంగ్రెస్తో వెళ్ళకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని బీజేపీకి, ఆల్మోస్ట్ టీడీపీ ఏవేవే అంశాల్లో సపోర్ట్ చేసిందా, డిమానిటైజేషన్ కానీ, రీమానిటైజేషన్ కానీ, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కానీ, తలాక్ బిల్లులో కానీ, అన్నిట్లో కూడా ఏదైతే టీడీపీ వాళ్ళు అలయన్స్లో ఉన్నారు, అలయన్స్లో లేని వైసీపీ కూడా అన్నిట్లో కూడా ఫేవరబుల్ కానీ, టీడీపీ ఫేవరబుల్ కానీ, బీజేపీకి ఫేవరబుల్ కానీ సెంట్రల్ పార్లమెంట్లోనూ లోక్సభ రాజ్యసభ సహకరించారు. టీఆర్ఎస్ కూడా అలయన్స్లో లేదు బీజేపీతో, బట్ ఈ 5 సంవత్సరాలు కూడా అన్ని అంశాలు ఏదైతే వైసీపీ సహకరించిందో బీజేపీకి, అన్ని అంశాల్లో కూడా వైసీపీకి, అదే బీజేపీకి సహకరించింది టీఆర్ఎస్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో పోరాడుతాం, నరేంద్ర మోడీ అది కాదు ఇది కాదు ఈ రోజు అంటున్నారు, కానీ 5 సంవత్సరాలు వీళ్ళిద్దరి కంటే, అంటే వైసీపీ టీఆర్ఎస్ కంటే 5 సంవత్సరాలు అక్కడ కేబినెట్ ఇక్కడ కేబినెట్లో ఉన్నారు, పవర్ ఎంజాయ్ చేశారు, అన్ని అంశాల్లో సహకరించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ బ్యాడ్ అంటారు, అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అని నరేంద్ర మోడీ బూచి చూపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ లేదా కేసీఆర్ గారు కూడా అంటే, మాకు తెలంగాణ రాష్ట్రానికైనా ఆంధ్రప్రదేశ్కి అన్యాయమైందా, ఒక కారణం ఏదైనా డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా హింట్ చేసింది బీజేపీ అంటున్నారు. మరి కాంగ్రెస్ ఇస్తానన్నప్పుడు కాంగ్రెస్ సహకరించాలి కదా. అంటే ఈ రాజకీయాలన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా లాలూచీ రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సిద్ధాంతాలను పక్కన పెట్టేసి, ఐడియాలజీని పక్కన పెట్టేసి, చంద్రబాబు నాయుడు గారి దేశ పరిరక్షణ అంటే తెలుగుదేశ పరిరక్షణ కోసం అన్నది, జగన్మోహన్ రెడ్డికి ప్రజల కోసం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అన్నది, మా నాన్న తర్వాత నేను సీఎం అవ్వాలి అంటే ప్రజా సంక్షేమం అనేది ఫస్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను అసలు సీఎం అవ్వాలి, బ్యాడ్లక్ కొద్దీ మధ్యలో రోసయ్య గారు, కిరణ్ గారు అయ్యారు, మొన్న చంద్రబాబు నాయుడు అయ్యారు, నేనే అవ్వాలి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే, ఒకసారి 10 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నాను, ఏదో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సహకరించడం వల్ల నేను సీఎం అయ్యాను, నేను ఏదో విధంగా నేను ఉన్నప్పుడే లోకేష్ని ఏదో ఒక విధంగా మినిస్టర్ ఎలాగైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ద్వారా చేశాను, ఆ విధంగా ఒక చీఫ్ మినిస్టర్ కూడా చేసేస్తే బాగుంటుందని ఆయన ప్రయాణం ప్రయాస. ఇద్దరు సీఎంలు లేకపోతే ఇద్దరు సీఎం కొడుకులు మళ్ళీ సీఎంలు అయిపోవాలని తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇద్దరు సీఎం కొడుకులు కూడా మళ్ళీ నేను ఏదో ఒక విధంగా అయిపోవాలని మీరు అన్నట్టు, ఓవరాల్ గా ఒక లాలూచీ నేపథ్యంగా ఉన్న ఫార్ములా మాత్రం ఇక్కడ అంటే, దీంట్లో రెండో ఆస్పెక్టే లేదు. ప్రజలకి ఏదైతే మేలు చేకూరే విధంగా ఉంటే, ఎక్కడ ప్రొటెస్ట్ చేశారంటే వాళ్ళు రాజకీయంగా ఏదైనా ఇబ్బంది అయితేనే వైసీపీ ప్రొటెస్ట్ చేసింది, టీడీపీ ప్రొటెస్ట్ చేసింది. వాళ్ళు రాజకీయంగా ఇబ్బంది లేనంత వరకు కూడా బీజేపీకి 5 ఏళ్ళు సహకరించారు. రైట్ రైట్ రైట్. మొత్తానికి సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత, వారు కూడా అందుబాటులోకి వచ్చారు. సో వారితో మాట్లాడే ముందు డిస్కషన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ భారత్ టుడే. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేద భూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155 పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. బ్యాక్ టు ద డిస్కషన్. సో అడ్వకేట్ సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత, వారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి.
రైట్, మొత్తానికి ఇటు కేంద్ర బీజేపీకి సహకరించట్లేదు, లేకపోతే వాళ్ళు వేరు మేము వేరు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అంటున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ నేతల్ని ఆంధ్రాలో పూర్తిగా అట్రాక్ట్ చేసే పనిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, పార్టీ ఉంది. సో అంటే ఇది ఫ్రెండ్షిప్లో భాగమా లేకపోతే ఆపరేషన్ ఆకర్షణ కోవాలా వైఎస్ఆర్సీపీ నుంచి? ఇంకా కొత్త యాంగిల్ ఏది ఉందంటారు? ఓకే, ఖచ్చితంగా మేము బీజేపీతో ఏనాడు కూడా స్నేహపూరితమైనటువంటి చేయి కూడా హస్తం కూడా ఎక్స్టెండ్ చేయలేదు. ఒకవేళ మిత్రుడు చెప్పినట్టు కొన్ని అంశాల మీద దేశ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొన్ని అంశాల మీద ఏకీభవించుంటుంది, కానీ బీజేపీ ఐడియాలజీతో కానీ బీఎస్పీ బీజేపీ యొక్క వారి యొక్క సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు ఎప్పుడు అవసరం ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ అవసరం ఉంటే ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికి మాత్రమే మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ బీజేపీకి రేపు మాకు సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ వస్తే బీజేపీకి ఇస్తామని ఏనాడు చెప్పారు. వారి దృష్టిలో ముఖ్యంగా ఉండేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర బిడ్డల యొక్క అభ్యున్నతి, అది ఒక్కటి మాత్రమే. దానికి ఎవరు సహకరించినా జగన్మోహన్ రెడ్డి స్నేహ హస్తం ఇస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు మిత్రుడు మాట్లాడేది విన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కి పోలిక పెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కొడుకులు అన్నారు, అది ఆ పోలిక సరికాదేమో అని నాకు అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారంలో ఉపయోగించుకొని వారు లోకేష్ చలాయించినట్టు తోకాడినట్టు మంత్రి కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు. ఎట్టి పరిస్థితులు కూడా రాజశేఖర రెడ్డి గారు వారి జీవిత కాలంలో వారి పార్టీ నుంచి ఆ పార్టీలో కాకుండా సొంతగా పార్టీ పెట్టుకొని ఈ పరిస్థితికి రాష్ట్రం మొత్తం ఓటర్లు చూసుకుంటే ఓన్లీ 1% ఆర్ 0.5% లో ఓడిపోయాడు. అదేవిధంగా లోకేష్ ను కూడా తండ్రి అధికారం పోయిన తర్వాత, తండ్రి లేని తర్వాత లోకేష్ ఒక పార్టీ పెట్టుకొని ఆయన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మంచో చెడు మనం ఆ విధంగా మాట్లాడుకోరు. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు జస్ట్ ఒక పోలిక అంటే ఆ విధంగా మాట్లాడకూడదు కదా. రాజశేఖర రెడ్డి యాక్సిడెంట్ లో చనిపోయారు, దానికి చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కదా. సుధాకర్ రెడ్డి గారు అంటే జస్ట్ ఒక పోలిక మాత్రమే, అది జస్ట్ ఒక కంపారిజన్ మాత్రమే. కానీ లేదు, జస్ట్ మెన్షనింగ్ అంటే సుధాకర్ రెడ్డి గారు జస్ట్ ఒక పోలిక. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కు పోటీ పెట్టడం ఆశాసమైన పోటీ. అదే లోకేష్ గారు వాళ్ళ తండ్రి తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ కాకుండా తను ఒక పార్టీ పెట్టుకొని ఈ స్థాయికి వచ్చుంటే ఖచ్చితంగా లోకేష్ అప్రిషియేట్ చేయాల. లోకేష్ కు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక మనం ఒప్పుకోవాలా? ఈ పరిస్థితుల్లో లోకేష్ తండ్రి కొడుకు కింద, తండ్రి నేత కింద, తండ్రి అధికారం కింద, తండ్రి యొక్క సహాయక సహకారాలతో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఈ రోజు అధికారం చెలాయిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కు పోల్చుకున్నట్టు అది చాలా బాధాకరమైన విషయం అండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తాటు బిడ్డ కాదు. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభ్యున్నతి రాజశేఖర్ రెడ్డి తర్వాత మాత్రమే జరిగింది. తర్వాత మాత్రమే పార్టీ పెట్టుకున్నాడు, తర్వాత మాత్రమే ప్రజలు చేరువైనాడు, తర్వాత మాత్రమే ఈ పరిస్థితికి వచ్చాడు. ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొని ఈ 9-10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పోరాటాల యొక్క ప్రతీక, పోరాటాల యొక్క ఫలం మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో నిలబడినటువంటి పరిస్థితి. రైట్, అంటే ఒక క్యాలిబర్ మీద జనరల్ గా మాట్లాడుతున్నారు. సుధాకర్ రెడ్డి గారు నాకు ఛాన్స్ ఇవ్వండి, వాట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తాను. మీరు ఇప్పుడు మనం అంత పర్సనల్ గా తీసుకోని అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం, రాజశేఖర రెడ్డి గారు సీఎం. అలా కాదు, నేను అనేది ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడితే కాదు కదా, మన ఇష్యూ వైజ్ మాట్లాడుతున్నాం. మీరేం మాట్లాడారో చెప్తే ఇంపొలిటికల్ గా మీరు ఏమైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి ఇంకో సీఎం కొడుకుని జత చేసుకుంటున్నాడు కదా. ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు నాయుడే ఇంకో సీఎం కొడుకు బీజేపీలో ఉన్నాడు కదా, అప్పుడు ఆయన వైసీపీలోకి వచ్చినట్టున్నారు కదా నేదురుమర్రి జనార్దన్ రెడ్డి కొడుకు. ఇప్పుడు ఇద్దరు సీఎం కొడుకులు కూడా ఇంకో ఇద్దరు సీఎం కొడుకులు కూడా అటు ఇటు పంచుకున్నారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు వైసీపీలో ఉన్నాడు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కొడుకు కోట సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే చెప్తాను అండి, పొరవ ముఖ్యమంత్రుల కొడుకుల విజయ భాస్కర్ రెడ్డి గారి కుమారుడికి అయితే, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడికి అయితే
వాళ్ళు సొంత పార్టీ పెట్టలేదు ప్రజల్లో. నేనే వాళ్ళు పెట్టారు అనట్లేదండి, వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. బట్ సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అంటే చెప్పండి, ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే ప్రజా సంక్షేమం కోసమే పాటుపడే పార్టీ వైసీపీ అన్నారు, ఏ స్ట్రాటజీలు లేవు, ఎవరితోటి పొత్తులు లేవన్నారు. మరి ఇక్కడ అంటే వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ప్రజాశ్రేయస్సు అనేది నిజంగా పక్కకు పడిపోయింది. కేవలం కొట్లాటలు, కార్యకర్తల మధ్యలో కూడా ఇప్పుడు కొట్లాటలు విపరీతంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా టీడీపీ వైసీపీ పార్టీలకు సంబంధించి. సో దాన్ని మీరు ఏమని చెప్తారండి? ఈ ప్రభుత్వ యంత్రాంగం బలం మొత్తం నిన్న దెందులూరులో జరిగింది. ఈ రోజు ఇక్కడ చెరుటి భాస్కర్ చంద్రగిరిలో జరిగింది. మరలా ఈ రోజు ఒంగోలులో జరిగిన పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగిన నిర్బంధం, మేము ఎక్కడ ప్రజల మీద పడి కొట్టలేదు, మేము ప్రభుత్వ ఆశ్రమం, మేము ప్రభుత్వం తిరగబడలేదు. గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తల మీద కూడా మీరు చెవిరెడ్డి గురించి మాట్లాడుకుంటే వైసీపీ వాల్యూ పడిపోతుంది, చింతమనేని ప్రభాకర్ గురించి వెనకేసుకుని వస్తే టీడీపీ వాల్యూ పడిపోతుంది. గ్రహించండి మీరు, చెవిరెడ్డి, బోమన కర్ణాకర్ రెడ్డి మీకు 10 మంది ఉన్నారు, వాళ్ళు వెనకేసుకుని వస్తే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ పబ్లిక్ లో పడిపోతుంది. అలాగే చింతమనేని, దేవి ఉమామహేశ్వరం, అలాగో బుద్ధా వెంకన్న, అలాగో బ్యాచ్ 10 మంది ఉన్నారు టీడీపీలో, వాళ్ళు వెనకేసుకుని వచ్చారనుకోండి, టీడీపీ వాల్యూ పడిపోతుంది. అది నేనే మీ దగ్గర 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 10 మంది ఉన్నారు. ఎస్, నేను కూడా అంటున్నాను ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగపరిచి ఆపోజిషన్ లో ఉన్నంటే టీడీపీని వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నారు, అందులో సెకండ్ థాట్ ఏం లేదు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటలు వైసీపీ సింపథైజర్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు, మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ మీద కేసు లేదు. ఎస్, ఖండిస్తున్నాను నేను, జనసేన తరఫున అధ్యక్షుడు ఖండిస్తున్నాడు చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటలు, దాన్ని బేస్ చేసుకుని సూమోటగా వైసీపీని అరెస్ట్ చేసింది. కానీ మీ చెవిరెడ్డి భాస్కర్ అని తక్కువ కాదు కదా, ఇంకా చెప్పుకుంటే మొత్తం లిస్ట్ ఉన్నది. అంటే సుధాకర్ రెడ్డి గారు, అంటే గొడవ ఎవరు స్టార్ట్ చేశారనే విషయం అనేది ఒక పక్కన పెడితే, బట్ రెండు పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి అక్కడ, పార్టీల కార్యకర్తలు నేతలు అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో లోపలి పెట్టే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కార్యకర్తకు అండగా పోయి ఎందుకు పని చేసామని అడగడం తప్పండి. ఓకే ఓకే, సో అంటే మీరు ఎవరిని సమర్థిస్తున్నారు, ఎవరిని ఖండిస్తున్నారు, ఎవరి చర్యలు ఖండిస్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ. అది కూడా ఇది ఎంతసేపు మాట్లాడిన కూడా ఎవరిని సమర్థిస్తారు, ఎవరిని ఖండిస్తూ అంటే నాలో లోపం ఉండాలా, రైట్ ఇక్కడ మన్నవ సుబ్బారావు గారు కూడా మనకు గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడేది సార్ చెప్పండి. వినపడుతుంది సార్? అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆడియో వీడియో లేకపోవడం ఇప్పుడే నేను లైన్ లో వినపడుతుంది సార్, మీ ఆడియో వినపడుతుంది. ఆడియో వినపడుతుంది. సో మొత్తానికి ఇక్కడ అంటే ఎవరికి వాళ్లే మేము ఇండివిజువల్ గా బరిలోకి దిగుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా స్ట్రాటజీస్, ఫార్ములాస్ అన్ని కూడా ఫామ్ అయిపోయాయి, మేము అంటే ఇండివిజువల్ గా వెళ్తున్నామని బయటికి చెప్తున్నారు, బట్ ఇంటర్నల్ గా మాత్రం ఫార్ములాస్ ఫామ్ అయిపోయాయి, అందరూ కలిసికట్టుగానే ఇక్కడ స్ట్రాటజీలు పన్నుతున్నారని అర్థమవుతోంది. మరోవైపు ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు జగన్ కి ఎక్కడా కూడా ప్లస్ అవ్వద్దనే ఉద్దేశంతో టీడీపీలోకి నేతల్ని డంప్ చేయడం, టీడీపీ కూడా నేతల్ని తీసుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో దాని మీద మీరేమంటారు? సుబ్బారావు గారు, సుధాకర్ రెడ్డి గారు, రైట్, సుధాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. సో అంటే మీరు అన్నట్టు ఇంటర్నల్ ఫార్ములాస్ నడుస్తున్నాయి సార్, బట్ ఇక్కడ మరోవైపు ఇటు టీఆర్ఎస్ కూడా ఎంటర్ అవ్వడం, రిటర్న్ గిఫ్ట్ పేరు మీద అక్కడ బాగా వేయడం, ముఖ్యంగా జగన్కి సపోర్ట్ ఇవ్వడం, అంటే ఇదివరకు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్, అంటే ఏం జరుగుతోంది రాజకీయాల్లో, ఆవేదన చెందుతున్నాను నేను అన్నట్లుగా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయంగా అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏదో చంద్రబాబుని నిలదీయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఆయనకు హోదా ఉన్నది, ఒక రాష్ట్ర సీఎంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండేది అసెంబ్లీ, అది అసెంబ్లీ మన సెక్రటేరియట్ అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 5,25,000 స్క్వేర్ ఫీట్ ఏమో ఆంధ్రప్రదేశ్కి, 4,75,000 స్క్వేర్ ఫీట్ తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలు 2-3 సంవత్సరాల పై చిలుకు మనం యూజ్ చేసుకున్నాం కదా. మరి ఏం అడ్మినిస్ట్రేషన్ ఉన్నదని, లేకపోతే ఏం ఆలోచించి 25 లక్షల స్క్వేర్ ఫీట్ నువ్వు
సెక్రటేరియట్ కడుతున్నావు, అంటే ఇప్పుడు కావాల్సింది 5 లక్షలు చిల్లర, మరి దానికి 5 రెట్లు కట్టడం వల్ల ఉపయోగం కాదు కదా, ఇట్స్ బికమ్స్ ఎ వైట్ ఎలిఫెంట్, దాని మెయింటెనెన్స్ కాస్ట్లు అని డైరెక్ట్ తలకమించిన భారం అని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు నిలదీయడం జరిగింది కేసీఆర్ గారు. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా వైట్ ఎలిఫెంట్స్ ఉంటే మెయింటెనెన్స్ కష్టం కదా. ఇప్పుడు నేను సెక్రటేరియట్ అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో, మరి 2 ఏళ్ళ నుంచి ఖాళీగా పెట్టుకునే తప్ప నాకు ఇవ్వలేదు. సో ఏంటి మతలబ్ ఏంటి నీ రాజకీయం ఏంటి డైరెక్ట్ దానికి ఆన్సర్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా క్వశ్చన్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ కానీ జనసేన కానీ ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీకేం తెలుసు అనొచ్చు. ఒక పక్క రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్ర సీఎం నువ్వు రాఫ్ట్ ఫౌండేషన్ ఏదో ఫస్ట్ టైం నువ్వేదో కడుతున్నాను అంటున్నావు, నదీ ప్రవాహిక ప్రాంతం కానీ సముద్ర తీరం కానీ ఎక్కడన్నా కూడా అంటే కాకినాడ కానీ విశాఖపట్నం కానీ లేకపోతే సేఫ్ బేర్ సాయిల్ బేరింగ్ కెపాసిటీ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఎస్బీసీ అంటే అది తక్కువ ఉన్న ప్రదేశాల అన్నింటిలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్తో కడుతున్నావు, నువ్వేదో ఫస్ట్ టైం కడుతున్నావు అని చెప్పి ప్రోపగండా చేస్తాం. అంటే ఇవన్నీ నిలదీయడం జరిగింది. ఎప్పుడైతే ఒక పక్క రాష్ట్ర సీఎం ఆ విధంగా నిలదీసినప్పుడు ఇష్యూ వైజ్ ఎజెండా వైజ్ నిలదీసినప్పుడు అది చంద్రబాబు నాయుడు సరిగ్గా సక్రమంగా సమాధానం చెప్పకపోతే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి డిఫెన్స్ లో పడతారు. చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పడినప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకతని ఎవరు ఎన్కాష్ చేసుకుంటారు, జగన్ ఎన్కాష్ చేసుకుంటాడా లేకపోతే జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్కాష్ చేసుకుంటారని మా కార్యాచరణ బట్టి ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారు అండం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వైపు మొగ్గు చూపుతున్నారన్నది అర్థమైంది. బట్ ఏదేమైనా నేను అనేది ఏంటంటే ప్రజల్ని వ్యతిరేకించే విధానాలు లేకపోతే ప్రజలకి న్యాయమైన కార్యక్రమాలు చేయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర సీఎం క్వశ్చన్ చేసినప్పుడు దానికి సక్రమంగా సమాధానం చెప్పకపోతే న్యాచురల్ అడ్వాంటేజ్ ఎవరైతే చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తారో వారికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరు అందిపుచ్చుకోగలరనో దాన్ని బట్టి ఉంటుంది. బట్ మీరు అన్నట్టు అంటే ఇష్యూ వైజ్ అంటున్నారు అప్పటికి, బట్ ఇందాక కూడా అటు కేటీఆర్ అంటే కేసీఆర్ కి చంద్రబాబుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంట. సో ఇది నిజంగా ఇష్యూ వైజ్ అనుకోవాలి లేకపోతే పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీ? ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడిన దానికి మళ్ళీ తిరిగి కళా వెంకట్రావు గారి చేత క్వశ్చన్ వేయించడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసేది కేసీఆర్, ఆంధ్ర రాష్ట్ర నదీ జలాలని దోచుకుపోయేది కేసీఆర్, దానికి వంత పాడుతున్నది జగన్మోహన్ రెడ్డి. నేను బలమైన సీఎం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కాకుండా బలహీనమైన సీఎంలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తే కేసీఆర్ గారు న్యాచురల్ అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పి ఒక ఎజెండా వాళ్ళు మూవ్ చేస్తున్నారు. ఎజెండా మూవ్ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నాను నువ్వు మా సీఎంకి మీ సీఎంకి ఆ నక్కకి నాగలోకం అంటే అది పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి పొలిటికల్గా వీళ్ళు సమాధానం చెప్పారు. బట్ యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇష్యూ వైజ్ స్టేట్మెంట్స్ కానీ ఇష్యూ వైజ్గా లేవనెత్తిన అంశాలు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇష్యూ వైజ్ అంటే మళ్ళీ పోలవరం మీద కేసులు వేయించడం ఇదంతా కూడా జరుగుతుంది, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ పొలిటికల్ యాక్టివిటీ ఇవన్నీ. నేను అనేది ఒక అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రెండు పోటీ పడినాయి. పోటీ పడినప్పుడు ఏదైతే బెస్ట్ స్టేట్ కింద పోటీ పడి వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్లు అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ నెంబర్ 1 ఈ రెండు రాష్ట్రాలకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం అఫీషియల్గా కంప్లైంట్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, వాళ్ళు కట్ కాపీ పేస్ట్ చేసి ఇదిగోండి ఇది ఎవిడెన్స్ అని చెప్పి. అంటే అలాంటివి నెగిటివే కదా చంద్రబాబు నాయుడు గారు. సో నేను అవే అంశాలు ఏంటంటే అలాంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే స్థితికి వెళ్ళారు కదా ఆ రోజు. బట్ వేరే పొలిటికల్ అంశాలు అంటే చర్చకు వస్తాయి, వీళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళ ఫెయిల్యూర్స్, అక్కడ ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పుడు కంపారిజన్ ఎఫిషియన్సీ దెన్ ఎలా ఉన్నది. సో చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా కూడా నాకు డెఫిసిట్ రాష్ట్రం ఉన్నది అని అంటే ఇప్పుడు 400 కోట్లు 600 కోట్లు పోలవరానికి చూడడానికి సందర్శనానికి వాడారు బడ్జెట్, ఆరేడు ఫౌండేషన్ సో సుబ్బారావు గారు. సుబ్బారావు గారు జగన్ పార్టీకి వాస్తవంగా ఒక జాతీయ పార్టీ, ఏ పార్టీ కూడా తన అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకోదు. రెండోది ఇక్కడ ఆ పార్టీ ఉనికి లేకుండా పోవాలని వాళ్ళు అనుకోరు కదండి. వాళ్ళు కావాలని వాళ్ళు మా పార్టీ వాళ్ళందరూ జారండి అనే పరిస్థితి ఆ పార్టీకి పట్టిందంటే ఇక దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ బలహీన పడిపోద్ది సహజంగా. అది ఎలాంటిది మా దాంట్లో వాళ్ళు చేర్చాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత నష్టం జరిగిందన్నమాట వాస్తవం. అదే పరిస్థితి మళ్ళీ ఆంధ్రాలో కూడా మేము అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరతామని వాళ్ళని చేర్చుకోవడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా వాళ్ళు పంపిస్తే చేర్చుకోవటం లేకపోతే మేము పిలిచి వాళ్ళని చేర్చుకోవటం అవసరం లేదు. ఎందుకంటే
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ పార్టీ మీద కూడా అంతకంటే వ్యతిరేకత ఉంది. ఆంధ్ర నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని కాదండి, మీకును మీ చంద్రబాబు నాయుడు గారికి కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నట్టున్నది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు, చంద్రబాబు నాయుడు గారు నడుచుకునే విధానానికి మీరు చెప్పే మాటలు ఈ టీవీ చర్చలో చాలా డిఫరెన్స్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, రాహుల్ గాంధీ గారిని ఏదో విధంగా ప్రధానమంత్రి చేద్దాం, ఏదో విధంగా నరేంద్ర మోడీ దింపేద్దాం, కాంగ్రెస్ ని బలోపేతం చేద్దాం, కాంగ్రెస్ కదా బ్రిటిషర్స్తో పోరాడా, నేను బ్రిటిషర్స్తో పోరాడాను, కాంగ్రెస్ కదా మంచి పరిపాలన ఇచ్చిందని ఇవన్నీ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినవి. ఏ మొహం పెట్టుకుని వస్తానని రాహుల్ గాంధీని అన్న చంద్రబాబు నాయుడు గారు, మరి రాహుల్ గాంధీ గారు మారారా లేదా చంద్రబాబు నాయుడు గారు మారారా తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్నారు. అన్ని పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఆఖరికి 20 కోట్లతో ఖర్చు పెట్టి నిరాహార దీక్ష ఏదో చర్చ దీక్షలు ఏవో ఢిల్లీలో చేసినప్పుడు కూడా కాంగ్రెస్ టీం అంతా వచ్చి మీకు సహకరించారు. మీరు రాహుల్ గాంధీని లేకపోతే కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నావు అని అంటే బయటికి ఏం సిగ్నల్ వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు కరెక్టా, సుబ్బారావు గారు కరెక్టా? అక్కడ అప్పుడు ఒకటి ఏంటంటే అండి, రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అన్యాయం చేశారనే భావంతో అక్కడ ఏదో ఒక జాతీయ పార్టీ యొక్క అండ ఉండాలి, జాతీయ స్థాయిలో ఇక్కడ అన్ని రాష్ట్రాలను కూడా వాళ్ళు వేధిస్తా ఉన్నారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతీస్తా ఉన్నారు, గవర్నర్ ని వాళ్ళు కీలుబొమ్మగా చేసి ఆడిస్తున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని అన్నింటిని కూడా రద్దు చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అవతల ఢిల్లీ ముఖ్యమంత్రిని కానీ అంతకుముందు తమిళనాడులో కానీ అనేక రాజకీయ పరిణామాలు మనం జాతీయ స్థాయిలో గమనిస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో వాళ్ళు సహకరిస్తా ఉన్నప్పుడు అక్కడ మేము పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా అందరూ సహకరించారు, అందుట్లో కాంగ్రెస్ కూడా ఒకటే. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న లేకపోతే రాజీవ్ గాంధీని ముఖ్యం ప్రధానమంత్రి చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడిన దాఖలు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను మొత్తం రాష్ట్రం అంతా బల్పంలా మొత్తం దేశం అంతా తిరిగేసి బల్పం పెట్టుకుని ఏదో విధంగా కాంగ్రెస్ మళ్ళీ వచ్చే విధంగా నరేంద్ర మోడీ దింపే విధంగా అన్న స్టేట్మెంట్ అని మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. దింపాలనేది నెక్స్ట్ సార్, యూటర్న్ తిరిగిన తర్వాత స్టేట్మెంట్, యూటర్న్ తిరగ ముందర స్టేట్మెంట్ వేరు. కావాల్సి బయట ఏమిస్తాను సార్, మీకు షార్ట్ మెమరీ అయితే మేమేం అనలేము. నేను ఇందాక హైలైట్ చేసింది అదే, చంద్రబాబు నాయుడు లైన్ అన్న తీసుకోండి లేదా సుబ్బారావు గారు లైన్ అన్న తీసుకోండి, రెండు మాట్లాడేస్తారంటే ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ ఏమంటారు అంటే సుబ్బారావు గారు ఏమంటారు అంటే ముఖ్యంగా సుబ్బారావు గారు ఇక్కడ మీరు ఏమంటారు అంటే ముఖ్యంగా సుబ్బారావు గారు అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పండి అంటే కీలకమైన నియోజకవర్గాల్లో అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఇటు టీడీపీలోకి ఆహ్వానించే ప్రయత్నం, అంటే ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చూసే వాళ్ళు ఇటు వస్తున్నారు, అవినీతిని చూసి అటు వెళ్తున్నారు అంటున్నారు, సో దానికే స్టిక్ అయి మాట్లాడుతూ ఉన్నారా? ఇప్పుడు సహజంగా ఏంటంటే అండి, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఆయా నియోజకవర్గాల సీటును ఆయనో లేదా వాళ్ళ పిల్లలో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశిస్తూ ఉంటాడు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేరడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతమేం కాదు, అన్ని రాజకీయ పార్టీలు అంతే తయారయ్యారు, నాయకులు కూడా అంతే తయారయ్యారు. ఎక్కడ ఇప్పుడు ఒక సిద్ధాంతం కానీ ఒక లక్ష్యం కానీ ఏదన్నా ఉంటే అయ్యా ఇవాళ ఈ పార్టీలో ఉన్నారు రేపు ఏ పార్టీలో ఉంటారనే నమ్మకం కూడా కనపడలేదు. బట్ మీరు అలా అంటున్నారు, బట్ ఇటు చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే మాత్రం వాళ్ళు ఏదో ఉనికిని కాపాడుకుంటారు, వాళ్ళు ఏదో రాజకీయంగా ఎంపీగాను ఎమ్మెల్యేకు పోటీ చేసే నేపథ్యంలో వాళ్ళు సహజంగా వస్తా ఉంటారు. అంటే సుబ్బారావు గారు మీరు అంటున్నారు అంటే సహజంగా రావడం, దట్ ఈస్ వాట్, ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఉంది. సహజంగా రావడం పార్టీలో అంటే సీట్ల కోసం సర్దుబాట్ల కోసం అని అంటున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారేమో అభివృద్ధిని చూసి వస్తున్నారు అంటున్నారు, సో ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే మనం అభివృద్ధిని చూసి వస్తారనక ఏమండి, అందరూ మాకు అక్కడ అంటే ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు, మీరే ఒప్పుకుంటున్నారు యాక్చువల్లీ. సో వాళ్ళు అభివృద్ధి కాదు సీట్ల కోసం, అంటే మీరు ఇక్కడ ఎవరిని దోషి చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీనా లేకపోతే వచ్చే నేతలనా లేకపోతే టీడీపీ అటువంటి వాళ్ళని ఆహ్వానిస్తోంది అంటున్నారా? సో ఎటువంటి కామెంట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళని కాదండి, కాంగ్రెస్ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చే వాళ్ళని కాదు, అటు వైఎస్ఆర్ పార్టీలోకి వీళ్ళు చేరినా అక్కడి నుంచి ఇటు వచ్చినా గానీ అందరూ కూడా అదే ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, హిందుట్లో ఎవరు కూడా అతీతులు కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రధానంగా తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత అభివృద్ధి లేకపోతే ఇంకోటి అని చెప్పి అన్ని కూడా ఆ తర్వాత మాటలే. అవన్నీ కూడా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అదే అండి వాస్తవ యథార్థ పరిస్థితి. ఓకే, మరోవైపు సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారండి ఫోన్ లైన్ లో, ఇటు టీడీపీ నుంచి. సుధాకర్ రెడ్డి గారు టీడీపీ కాదు,
యా సుబ్బారావు గారు, సారీ సుబ్బారావు గారు. యా సుధాకర్ రెడ్డి గారు. నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు, సో ఓవరాల్గా మొత్తానికి అంటే మీరు అన్నట్టు ఇటు ప్రజా సంక్షేమం పక్కన పెట్టి నేతలు కొట్లాడుకోవడం, వాళ్ళ సీరియస్ బిహేవియర్స్ చూస్తే మాత్రం ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకు కూడా వెగటు పుట్టే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఇటు టీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం వల్ల అంటే ఇదంతా పూర్తిగా ఒక కలగా పులగం అనే పరిస్థితి కనబడుతోంది ఫార్ములా సంగతి పక్కన పెడితే. సో మరి నిజంగా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదండి. యా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవనం కానించి జీవితం మొదలుపెట్టు కానించి ప్రతి అంశంలో చాలా పద్ధతి ఉండాలండి. ఎక్కడ యూటర్న్ తీసుకున్న దాఖలా లేవు, మాట మార్చిన దాఖలా లేదు, అభిప్రాయాన్ని చేంజ్ చేసుకున్న దాఖలా లేదు, ప్రజా సంక్షేమం కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు మార్చినటువంటి దాఖలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ప్రత్యేక హోదా మీద పోరాడినా, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి నా మద్దతు అని చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలగాపురం ఎక్కడా చేయలేదండి. చంద్రబాబు దీన్ని కిచిడి వ్యవహారం చేసి కలగాపురం చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిలో ఆయనకు ఒక లక్షణం ఉందండి చంద్రబాబుకి, డాన్ పిగ్జాట్ అని చరిత్రలో ఒక ఫిగర్ ఉండాలి, మీకు ఐడియా ఉందో లేదో మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. వన్ హూ ఫైట్స్ విత్ హిస్ ఓన్ షాడో, డాన్ పిగ్జాట్ అని కత్తి తిప్పుతుంటాడండి. అక్కడ ఎనిమి ఉండడు, ఆయనకు వ్యతిరేకం ఉండడు, ఆయన తన నీడను తను చూసి కత్తి తిప్పుతుంటాడు. ఆ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు, డాన్ పిగ్జాట్ ఖచ్చితంగా ఇది ప్రజల్లో తెలపండి. ఈజ్ నథింగ్ బట్ ద రిప్లిక్ ఆఫ్ డాన్ పిగ్జాట్ హూ ఫైట్స్ విత్ ఓన్ షాడో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు రైట్ గా చెప్పారు, శ్రీధర్ గారు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు, కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టుదిట్టకుండా తిట్టినటువంటి రాహుల్ గాంధీ గుంటూరుకు వచ్చినా కూడా నువ్వు ఏ మొహం పెట్టుకొని వస్తావని అన్నోడు. ఇక్కడ విత్తులు మారారు, భాష అంతా అదే, ఆయనకి అదే అలవాటు. స్పష్టత లేదు, స్పష్టత చాలా వరకు అది అబద్ధం అండి, స్పష్టత చాలా ఉంది చంద్రబాబుకి, అధికారంకి మాత్రమే. అధికారం పొందాలనే విషయంలో చాలా స్పష్టత ఉంటుంది, ఆ అధికారం పొందే మార్గాలు మటుకు ఆయన స్పష్టత లేదు. ఏ నిమిషంలో ఏ మార్గంలో పయనించి అధికారంలో చేరుతామన్నది అంతిమ లక్షణం, ఓన్లీ లక్షణం ఆయన జీవిత ధ్యేయం, టు బీ ఇన్ పవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, క్లింగ్ టు పవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇది ఆయన సిద్ధాంతం. దీనిలో చాలా స్పష్టత ఉంది చంద్రబాబుకి. ఇక్కడ ఆయనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ అంతా ఏంటంటే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల్లో ప్రజల మీద పోరాటం చేస్తాడు, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ప్రజలు తిరగబడ్డ రోజు నేను కూడా మీ వాడినే కదా, నేను కూడా ఈ పోరాటంలో బాధపడుతుందని దీనిలో ఆ ముసుగు తీసేసి ఇక్కడ మళ్ళా వేరే వేషం వేసుకుని ప్రజల్లో చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు నైజం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా స్పష్టత లేకుండా లేడు, ఏ రోజు కూడా తన ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయంలో వెనక్కపోయిన దాఖలాలు మటు లేవండి. ఓకే అండి, ఓకే ఓకే. సో అద్దెపల్లి శ్రీధర్ గారు, అంటే ముఖ్యంగా ఇప్పుడు వారు చెప్తున్నారు అంటే జగన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఇండివిజువల్ అన్నట్టుగా చెప్తున్నారు, బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఇటు కార్యకర్తలు ఇటు జనసేన వారి మీద దాడి చేయడం, కార్యకర్తల మీద దాడి జరగడం, ఆ తర్వాత గుంటూరు, తర్వాత ఇవాళ కూడా టీడీపీ అండ్ వైసీపీ కార్యకర్తల మధ్య మరి ఇదంతా కూడా ఇండివిజువల్గా చూస్తూ ఉన్నారా, లేకపోతే ఎక్కడ కట్టడి చేసే ప్రయత్నం, లేకపోతే ఇవి కూడా కామన్గా తీసుకోవాలి? అంటే కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ టీడీపీలో ఎలాగ ఉన్నారో వైసీపీలో కూడా ఉన్నారు, దానిలో డౌట్ ఏం లేదు. అంటే మీరు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు పరిచాల రవి గారు చనిపోవడం జరిగింది, అంత ముందర చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు తర్వాత పరిచాల రవి గారు ఆపోజిట్ ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత అప్పుడు కొంతమంది జేసీ దివాకర్ రెడ్డి గారు ఆపోజిట్ ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ వేరే వర్గం వాళ్ళు చనిపోవడం జరిగింది, నారాయణ రెడ్డి గారు అని చెప్పి కేఏ కృష్ణమూర్తి గారు ఆపోజిట్ ఆయన చనిపోవడం జరిగింది. ఈ వరకు ఇవి అంటే ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో వంత పాడే వాళ్ళకి సహకరిస్తున్న ప్రభుత్వ వ్యవస్థలు కాబట్టి ఇతరులు అన్యాయం అయిపోతున్నారు, న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ అక్రమంగా లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతున్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ రాజశేఖర రెడ్డి పరిపాలన కానీ లేకపోతే వాటెవర్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పెద్ద డిఫరెంట్గా ఏం లేదు చంద్రబాబు నాయుడు పరిపాలన. కొన్ని వ్యవహారాలు కొన్ని ఏరియాస్ ఎస్పెషల్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన్ కర్ణాకర్ రెడ్డి, రోజా గారు, లేకపోతే నగరి ఏరియా, లేకపోతే పెద్దిరెడ్డి గారు, దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఓ దేర్, బట్ స్ట్రాంగ్తో పాటు కొంచెం ఆర్మ్ ట్విస్టింగ్ చేసేవాళ్ళు. సైమల్టేనియస్గా తెలుగుదేశం నాయకులు కూడా ఆర్మ్ ట్విస్టింగ్ చేసేటప్పుడు రప్చర్ జరుగుతున్నది. తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారి టీం ఉన్నది, ప్రచార రథాలు గుంటూరులో వెళ్తున్నాయి.
దానికి ఏం వ్యతిరేకత ఉండదు అంటే ఎవరు ఇంకా ప్రచారం చేసుకోకూడదు. జనసేన ప్రచార రథాలు వెళ్తుంటే రాళ్ళు ఇసరడం జరిగింది. వైసీపీ సింపథైజర్స్ అన్నారు, నన్ను ఇమీడియట్గా స్పందించమనంటే అది వైసీపీ సింపథైజర్స్ అయితే ఖచ్చితంగా వైసీపీని తప్పుపడతాం, అదేవిధంగా తెలుగుదేశం తప్పుపడతాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లేదని. అదే కానీ తెలుగుదేశం వాళ్ళు విసిరారు చేశారు ఇబ్బంది పెట్టారు అంటే డెఫినెట్లీ తెలుగుదేశం నాయకులను ఇబ్బంది క్వశ్చన్ చేస్తాం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అన్నది. గుంటూరు మీటింగ్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని ఒక మైనార్టీ మీటింగ్ గుంటూరు సభ పెట్టడం ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు రాయలసీమ జిల్లా నుంచి వచ్చి గొడవ చేశారని చెప్పి ఒక 10 మంది మీద ఆ రాయలసీమ జిల్లా చెందిన నాయకులు ఎవరో ఒక లీడర్ కొడుకుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా చాలా పెద్ద క్రిమినల్ కేసులు ఇవన్నీ, అంటే ఇప్పుడు మామూలుగా ప్రొటెస్ట్ చేయొచ్చు గొడవ చేయొచ్చు అంత మాత్రం అంత అంత పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ అవన్నీ పెట్టడం అవసరం లేదు, బట్ ఆ కేసులన్నీ పెట్టారు వైసీపీ సింపథైజర్స్ మీద. అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా తీసుకుని వెళ్ళిపోతున్నారంటే ఏదో విధంగా ఈ వ్యవస్థని దుర్యోగపరచు కానీ వ్యవస్థను తాకట్టు పెట్టి రాజకీయంగా ఎదగాలని చెప్పి ట్రై చేస్తున్నారు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. ఇప్పుడు వైసీపీని ఎంతవరకు తప్పు పట్టగలమనంటే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి పెద్దగా తప్పుపట్టలేదు, ఎందుకంటే వ్యవస్థలు అంత వారు చెప్పు చేతల్లో ఉండవు కాబట్టి. బట్ కొన్ని చోట్ల ఎక్కడైతే వాళ్ళు స్పందించే విధానం సరిగ్గా కానీ సక్రమంగా లేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా రోజా గారు మాట్లాడారు స్పందించారు, ఇప్పుడు రోజా గారిని 1 ఇయర్ సస్పెండ్ చేశారు, బట్ ఆ రోజు రోజా గారిని ఇరిటేట్ చేసింది లేకపోతే ప్రేరేపించింది లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకి ఏమి షో కాజ్ నోటీసులు. ఆ రోజు 10 మంది అంటే అటు టీడీపీ నుంచి అటు వైసీపీ నుంచి 10 మంది మాట అనుకున్నారు, ఉంటి రోజా గారిని హైలైట్ చేసి బయటికి పంపించడం జరిగింది. ఒక విధంగా తప్పు అనిపించింది నాకు యాజ్ అన్ అవుట్ సైడర్, ఎందుకంటే అందరూ మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు పదదోషం చేసుకున్నారు ఏకవచనంతో మాట్లాడారు వేళ్ళు కాళ్ళు అన్నీ అనుకున్నారు, బట్ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వలేదని నాకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఒక రీజనబుల్ అకౌంటబిలిటీ పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ రావాలని జనసేన తపన పడుతున్నారు. జనసేన ట్రావెల్ ఏమంటున్నారంటే ఎస్ రాజకీయం వరకు కొంతవరకు చేసుకోండి, బట్ రాజకీయమే ప్రధానమైన అంశం అని పెట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పక్కదోటకి వదిలిపెట్టేసి ఉట్టి వెల్ఫేర్ అంటే మీకు ఒక్కటి హైలైట్ చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారంత ఏదైతే డబ్బులు రుణమాఫీ రైతులకి లేకపోతే మిగతా హెల్ప్ రైతులందరికీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ పెన్షన్స్ ఇవన్నీ కూడా యువనేస్తాం లాంటివన్నీ కూడా, బట్ యూనివర్సిటీస్కి దేర్ ఇస్ నో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అండి. అసలు యూనివర్సిటీస్ కానీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ రీజనబుల్గా మనం ఫండ్స్ అలొకేట్ చేస్తే అది ఏదైతే చేస్తే వ్యవస్థ బాగుంటే ఆటోమేటిక్ పిల్లలు చదువుకుంటారు. పిల్లలు చదువుకోని పిల్లలకి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాను లేదంటే వాళ్ళకి ఖాళీగా ఉన్నారని డబ్బులు ఇస్తాను నిరుద్యోగ అంటే అదేంటిది, వ్యవస్థని బలోపేతం చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కంపేర్ టు తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ బడ్జెట్ బాగుంది, కానీ అక్కడ ఏంటంటే పుట్టకొడుకుల్లో కాలేజెస్ వస్తే సరైన మెకానిజం లేదు, మానిటరింగ్ మెకానిజం. అక్కడ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళట్లేదు, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికన్నా కాలేజీలు తగ్గించేశారు. సో ఈ ఇంబ్యాలెన్స్ వలన 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇంప్రాపర్గా జరుగుతుంది. వెల్ఫేర్ మీరు ఖాళీగా ఉండండి తిరగండి చేయండి మేము పెన్షన్లు ఇస్తాం నేస్తాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం తప్ప మీరు సక్రమంగా చదువుకుని సక్రమంగా స్కిల్ నేర్చుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు సంపాదించిన స్థితికి వెళ్తారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఆ విధంగా కేసీఆర్ గారు కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఓకే ఫెయిల్ అయ్యారు అంటున్నారు. సో సుబ్బారావు గారు, సుబ్బారావు గారు యా సుబ్బారావు గారు యా సుధాకర్ రెడ్డి గారు రైట్. సో అంటే మీరు అన్నారు ఇందాక అంటే ఆ గవర్నెన్స్ బాగుండాలి అన్నట్లుగా అంటున్నారు, బట్ ఇక్కడ ఇంకొకటి అండి, ఇంకొకటి విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు తిట్టిన వాళ్ళలో అటు బీజేపీ ఉంది, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ఉంది, బట్ ఇప్పుడు బీజేపీ ఉంది, తర్వాత కేసీఆర్ని టీఆర్ఎస్ని తిడతా ఉన్నారు, మిమ్మల్ని తిట్టారు బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ పక్కన పెట్టారు, వెసులుబాటు ఇచ్చారు. అంటే మరి అది వెసులుబాట లేకపోతే 10 రోజులకు వెసులుబాటు ఇచ్చారు మమ్మల్ని తిట్టకుండా, దాంట్లో కూడా లాలిచి ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత క్యాలిక్యులేటెడ్గా రాజకీయం చేస్తారు కాబట్టి ఇటుపక్క జనసేన తిట్టేసి వైసీపీని తిట్టేస్తే
చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అటు ఇటు వెళ్ళిపోతారు కదా. ఓకే, సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ విధంగా ఉన్నారంటే మాకు తెలియదు. జనసేన మావైపే ఉంది, మావైపే ఉంది, వాళ్ళని ఏమనకండి, ఇండైరెక్ట్ అండం, అదండం, ఇదండం, రండి దేశ పరిరక్షణ కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకి, భారతదేశ పరిరక్షణకి నేను వస్తాను, కానీ తెలుగుదేశం పరిరక్షణకి నేను రాను. యా సుబ్బారావు గారు ఏమంటారు చూద్దాం. ఫోన్ లైన్లోకి వచ్చారు సుబ్బారావు గారు. యా సుబ్బారావు గారు, అంటే మీరేమంటారు అంటే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా తిట్టిన సందర్భం ఉంది, బట్ ఇప్పుడు మాత్రం లిస్ట్ లోంచి అటు జనసేనను పక్కన పెట్టారు, మరి ఇది దేనికి సంకేతాలు అంటారు? మరి అంటే దాన్ని 10 రోజులు వాయిదా వేసుకున్నారా, లేకపోతే మళ్ళీ ఫార్ములా ఓరియంటెడ్ గా వెళ్తున్నట్టేనా అక్కడ? అట్లాంటిది ఏం లేదండి, సహజంగా జరుగుతున్న ప్రక్రియ తప్పితే దానికోసం ప్రత్యేకంగా. మీరు అన్ని సహజంగా జరుగుతున్న ప్రక్రియ అంటున్నారు, అందులోనే మరి ఏంటి ఫార్ములా అంటే మాత్రం చెప్పట్లేదు. సో మరి సమీకరణాలు ఎక్కడ ఇప్పుడు? అట్లా కాదండి, ఇప్పుడు అంటే ఇక్కడండి అంటే ఇక్కడ టిఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి అతనికి అతని యొక్క వ్యక్తిగత విషయాల మీద మాట్లాడినప్పుడు కూడా అతని కుటుంబ వ్యవహారాల మీద, అతనికి ఇన్ని పెళ్ళిళ్ళైన ఇట్లా అది ఇది అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా మేము ఖండించిన దాఖలాలు ఉన్నాయండి. ఎప్పుడు? ఓకే ఓకే ఓకే, బట్ ఇక్కడ కేసీఆర్ ఇక్కడ అది కాదండి, అంటే సుబ్బారావు గారు ఇక్కడ కేసీఆర్ అండ్ టీము జగన్ తో దోస్తీ చేస్తున్నారు అనే మాట మీరు మాట్లాడతారు ఖచ్చితంగా. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ దోస్తీని ఓకే ఓకే, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు, ఇదెక్కడి రాజకీయాలు, ఇంత దౌర్భాగ్యం ఉంటాయా అని చెప్పి. సో ఇవి రెండు ఆస్పెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే మరి ఇది టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది కదా. సో ఈ రకంగానే మీకు సంబంధించి అటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ పార్టీతోటి జనసేన పార్టీతోటి ముందు ముందు పొత్తు కలిపే అవకాశం ఉంది టీడీపీ అనే సంకేతాలు వినబడుతున్నాయి. అంటే అది వైఎస్ఆర్ పార్టీ మైండ్ గేమ్ అండి, అక్కడ వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారని ఆ సాక్షి పత్రిక బ్యాన్ రైటింగ్ చూపెట్టింది అక్కడ. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కూర్చుంటే ఛానల్స్ మీరందరూ కూడా ఏది కలిసినా కానీ వెంటనే బయటకు వస్తుంది. ఇదివరకు ఇట్లాగేమీ ఆ రహస్యంగా కూర్చునే అవకాశాలు కూడా లేవు. అది ఏదైనా అలాంటి చర్చలు జరిగినప్పుడు అది బహిరంగం అయితే అందరికి తెలుసు. దాంట్లో అసలు మామూలుగా పొత్తు పెట్టుకునే విషయంలో దాంట్లో దాపరికే ఉంటుందండి, ఆ వామపక్షాలతో కానీ లేదా జనసేనతో కానీ పొత్తు పెట్టుకునే విషయంలో దాపరికం లేదు. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ వాళ్ళు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంతకుముందు రిటర్న్ గిఫ్ట్ అన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు కంబైండ్ గిఫ్ట్ లాగా ఉంది. ఆయన కేటీఆర్ డైరెక్ట్ గా అన్నాడు చంద్రబాబు నాయుడు ఓడించమని. ఆ విధంగా దీంట్లో ఏమి దాపరికం లేదండి. వాళ్ళు వైఎస్ఆర్ అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అక్కడ వరకు క్లారిటీ ఉండాలి సుబ్బారావు గారు. జనసేన వైపే మీరు క్లారిటీ లేదు, అందులో మళ్ళీ డిఫర్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లైన్ కి సుబ్బారావు గారి లైన్ కి డిఫరెన్స్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా సన్నాయి నొక్కుతున్నారు, మీరేమో వేరే డిఫరెంట్ లైన్ తీసుకుంటున్నారు. మీరు టచ్ లో లేరు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ మీరు కాదండి, ఆయన ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నిమిషం అండి, మీరు నేను చెబుతున్నానండి, అంతకుముందు ఆల్రెడీ నేను ఉన్నాను. చెప్పండి, ప్రతిదీ మీరే మాట్లాడతాం, మొత్తం మీరే మాట్లాడేటైతే చెప్పండి. సుబ్బారావు గారు చెప్పండి చెప్పండి చెప్పండి, మీ ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది యాక్చువల్లీ. సో బట్ ఇప్పుడు మాట్లాడారు, చెప్పండి సుబ్బారావు. లైన్ లేకపోతే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇక్కడ సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇటు అటు కిషోర్ చంద్రదేవ్ లాంటి వ్యక్తులు కూడా ఇటు టీడీపీలోకి రావడం, తర్వాత కోట్ల సూర్యప్రకాష్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఈ జంప్ జిలానీల్లో ఉండడం, ఇదంతా కూడా మరి టీడీపీకి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతుంది, అది కూడా ఒకసారి చెప్పండి. ఒకటండి, వాళ్ళు కేంద్రంలో మంత్రులు చేసిన వ్యక్తులు, పరిణితి చెందిన వ్యక్తులు, అయితే వాళ్ళతో పాటు జనం వస్తారా, ఓటర్లు వస్తారా అనేది ప్రశ్నార్థకమేనండి. ఎందుకంటే ఇదివరకిట్లాగా ఆ వ్యక్తులు మారిందనే ప్రజలు ఓటర్లు మారే పరిస్థితి అయితే లేదండి. వాళ్ళమ్మటి నిజంగా పెద్ద ఎత్తున ఉండేటట్టయితే వాళ్ళు అక్కడ ఆ పార్టీనే బలోపేతం చేసేవాళ్ళు. ఏదైనా కానీ ఏ కారణమైనా కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ఇబ్బందులు కావచ్చు, లేదా వాళ్ళకి సొంతానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదేమైనా కానీ వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. పార్టీలో చేరంగానే వాళ్ళు ఏమో ఖాళీగా ఉండరుగా, వాళ్ళు కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంతే. సో అంటే అంటే ఇక్కడ ఇంకొక మీరు అన్నమాట నేను కంటిన్యూషన్ చెప్తున్నాను, కిషోర్ చంద్రదేవ్ గారు ఒక్కరే జాయిన్ అవుతున్నారు, వారి కూతురు కాంగ్రెస్ లో కంటెస్ట్ చేస్తానని కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
కిషోర్ చంద్రదేవ్ మీరు ఏ విధంగా అయితే అన్నారు, ఓటర్లు రారు, వెనుకొన్న ఫాలోవర్స్ రారంటే ఆయన సొంత కూతురే రానని నేను కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అదే నేను అంటున్నాను, మీరు అన్నదానికే కంటిన్యూషన్ సొంత కూతురే రావట్లేదు అని అంటే శ్రీధర్ గారు అన్నట్టు ముందుగానే నేనేం కాదనట్లేదు, మీకు తెలియని విషయం చెప్తున్నాను. సొంత కూతురే రావట్లేదు అంటే ప్రజలకు తెలియాలి కదా సుబ్బారావు గారు, మీరు అంత ఫీల్ అయిపోయిన అవసరం లేదు, ప్రజలకు తెలియాలి కదా చర్చ ఎందుకు పెట్టుకుంటావో ప్రజలకు తెలియాలని. అవును ప్రజలకు తెలియాలి, నేను ముందే చెప్పాను మీకు వినపడలేదేమో. కూతురు గురించి చెప్పలేదు, నాకు వినపడింది కానీ కూతురు గురించి చెప్పలేదు, కూతురు గురించి హైలైట్ చేస్తే చెప్తున్నాను. యా సుబ్బారావు గారు అంటే సొంత కూతురే రావట్లేదు అంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం సార్, అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన విషయాల్లో గనక మరి అక్కడ బీటలు వారే ప్రమాదం ఏదైనా ఉందా, మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడి అక్కడ మొత్తానికి తన నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు రాల్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే తన సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఏదైనా కానీ అంటే ఆయన కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేస్తున్నారు, కొంత ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటది అనేది పార్టీ కూడా ఉందండి. ఖచ్చితంగా ఎంతో కొంత 1% అయినా కానీ ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, లేదా ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొంత ఓటింగ్ పర్సెంటేజ్ లో తేడా వస్తే రావచ్చు అనుకుంటాను నేనైతే. ఓకే ఓకే, సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు సార్ నమస్కారం అండి. యా సో ఓవరాల్గా అంటే మీరు అన్నట్టు స్ట్రాటజికల్గా ఫార్ములాస్ అన్నీ కూడా ఫార్మ్ అయ్యాయని అంటారా, లేకపోతే ఇప్పటికీ కూడా కేవలం అంటే ఈ కొట్లాటలతోటే గొడవలతోటే ప్రస్తుతం సిచ్యువేషన్ నడిపించేసి ఆ తర్వాత అసలైన పొత్తులు రివీల్ చేసే అవకాశం ఉందంటారా, సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మరోవైపు అటు కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారండి, మేము ఎవరితో కూడా పొత్తులు పోవు, మా మా పార్టీ సొంతంగానే తన కాళ్ళ మీద తన నిలబడేది, పోటీ చేస్తుంది, ఇందుకు ఎన్నికల్లో మేము పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా అక్కడ బాగా వేస్తోంది, అక్కడ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది అంటున్నారు, సో అది దాన్ని ఎంతవరకు మీరు అంటే సమర్థిస్తారా ఖండిస్తారా? ఎవరు వచ్చి రాజకీయంలో ఎవరు వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళ ఓట్లు ఇది చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంది, చంద్రబాబు సరిగా చేయలేదని చెప్పి ఎవరు వచ్చి చెప్పినా ఆహ్వానించాలి రాజకీయ పార్టీగా. ఓకే, అంటే తెలంగాణ నుంచి కూడా? తెలంగాణ కాదండి, ఇక్కడ ఒక మన ఓవైసీ గారు ఒక తెలంగాణలో మాత్రమే నాయకుడు కాదండి, నార్త్ ఇండియాలో కూడా చాలా దగ్గర వాళ్ళకి పార్టీ అవుట్ఫిట్స్ ఉన్నాయి. వారు వచ్చి ఇక్కడ చంద్రబాబు మీద జరిగినట్టు చంద్రబాబు చేసినటువంటి దురాఘాతాలు బయట పెట్టి అంటే చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అందులో ఆ స్క్రిప్ట్ లో భాగంగా గనక ఒకవేళ ఓవైసీ వస్తే రిటర్న్ గిఫ్ట్ లేకపోతే ఏ గిఫ్ట్ మటుకు మాకు తెలియదండి, అది చంద్రబాబు మధ్య కేసీఆర్ గారి మధ్య ఉన్నది, ఏ గిఫ్ట్ ఇచ్చుకోవాలి, ఈయన గిఫ్ట్ ఇచ్చాడో ఆయన తిరిగి ఏం గిఫ్ట్ ఇస్తాడు అనేది అది మాకు. బట్ ఓవరాల్ గా మీకు ప్లస్ అవుతుంది అంటారా అది, మరి ఆ సిచువేషన్స్ మీరు క్యాష్ చేసుకోబోతున్నారా లేకపోతే దాని ఇండివిజువల్ గా అలాగే ఉంచుతున్నారా? ఏ రాజకీయ పార్టీ కూడా వారి అవతల వారి ప్రవర్తనలో మాకు మంచి జరగదు అంటే ఖచ్చితంగా దాన్ని మేము మంచి కోరుకుంటాం కానీ చెడు కోరుకోం కదండి. రాజకీయ పార్టీ నేప దృక్పథంలో ఆలోచిస్తే ఇక్కడ కేసీఆర్ గారికి ఎట్టి పరిస్థితులు ఇక్కడ నిలబడేది లేదు, వారికి సామాజిక వర్గం లేదు, లేకపోతే వారి ఓట్లు కూడా ఇక్కడ లేవు. చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఆయన తెలంగాణ నుంచే ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. కేసీఆర్ గారు నిజంగా అనుకోండి ఉంటే ఓటుకు నోటు కేసు జరిగినటువంటి మన వాళ్ళు బ్రీఫ్డ్ పని ఇంత దొరికిన దొంగను వదిలేసి ఈ రోజు దాకా వారిని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ విషయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నేను పోరాడాం, ఇది మరీ దురదృష్టకరం. మీరు 22 సార్లు చార్జ్ షీట్ లో మీరు చంద్రబాబు పేరు ఉటంకించినా కూడా చార్జ్ షీట్ లో ముద్రాయిగా చేయలేదని మేము పోరాడాం, అది సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయినాం, హైకోర్టు సంగతి తెలిసిందే, హైకోర్టులో కొట్టేసినా కూడా మేము సుప్రీంకోర్టులో తీసుకొచ్చాం. ఇంకా కొద్ది రోజుల్లోనే అది విచారణ కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇది మాకు రిటర్న్ గిఫ్ట్ ఆయన కేసీఆర్ గారి ద్వారా మాకు ఇవ్వాల్సిన పని లేదు. ఫైనల్లీ ఒక మాట చెప్పండి సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి కామెంట్ తోటి ప్రస్తుతం ఒక సాచురేషన్ పాయింట్ అయితే వచ్చింది, మీరు ముసుగులు తొలగించండి, డైరెక్ట్ గా రంగంలోకి దిగండి, బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ వైసీపీ అని క్లియర్ గా ఆయన సవాల్ విసిరారు. తెలుగువాడి దెబ్బేంటో చూపెడతామన్నారు, ఆంధ్రవాడి దెబ్బేంటో చూపెడతామండి. మాకు కేసీఆర్ గారితో ఏలాంటి అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేదానికి కేసీఆర్ గారితో ఏలాంటి అవసరం లేదు, ఎవరితో మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్వశక్తితోనే
ఆయన ప్రజల పక్కన ఈ గత ఇన్ని సంవత్సరాలుగా నిలబడి చేసినటువంటి పోరాటాలతోనే ప్రతి గుండిలో ఆయన స్థానం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితిలోనే జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో రాబోతున్నాడు. మాకు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ మా ద్వారా ఇప్పించాల్సిన పని లేదు, వారు ఇచ్చుకోదలుచుకుంటే వారి వారి మధ్య వ్యక్తిగత సమస్య అది. దానికి చంద్రబాబు నాయుడు అడిగారు ముసుగులు తొలగించుకోమని. అంటే మీరు అంటే ఇక్కడ కాంట్రడిక్టరీ ఉందండి, అంటే జగన్ చాలా సందర్భాల్లో ఉన్నారు నేను సీఎం అయిన తర్వాత అని, మీరేమో ఇక్కడ జగన్ ఒక పర్ఫెక్ట్ ఇండివిజువల్ అని మీరు అంటున్నారు, అట్ ద సేమ్ టైం వంగవీటి రాధా లాంటి వాళ్ళే జగన్ లాంటి నియంత దగ్గర ఉండలేమని చెప్పి చెప్తూ ఉన్నారు. 4 కోట్ల 3 కోట్ల 60 లక్షల ఓటర్లు జగన్ పర్ఫెక్ట్ అంటున్నాడు, నేను అనడం కాదు అది. ఓకే, ఇది నా ఒక్క వాయిస్ కాదు, 3 కోట్ల 60 లక్షల మంది ఓటర్ల హృదయంలో ఉండే మాట నేను చెప్తున్నాను. జగన్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అండి, ఏ రోజు కూడా పర్ఫెక్టే, పోరాట యోధుడే, పోరాట వీరుడే, ఏ రోజు కూడా తన స్థానం మార్చలేదు. ఇన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు కలిగించినా కూడా, తెలుగుదేశం పార్టీ కేంద్ర వాళ్ళందరూ కలిగించినా కూడా, సోనియా గాంధీ కలిగించింది, కాంగ్రెస్ పార్టీ కలిగించింది, మొక్కవని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా తన దాంతో కోసం పోరాడు. ఓకే సార్, ఓకే శ్రీధర్ గారు, అంటే ఫైనల్లీ ఇక్కడ సో ఇందాక అన్నట్టు అన్ని లాజిక్స్, అన్ని స్ట్రాటజీస్, అన్ని ఫార్ములాస్ గనక తీసుకున్నట్లయితే రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి తాను అన్నట్టుగా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం మేము పోరాడుతూ ఉన్నాం, కులాలన్నింటినీ కలుపుకొని విడగొట్టకుండా కలుపుకొని మేము రాజకీయాలు చేస్తూనే ఉంటాం, సో రేపటి రోజున ఎన్నికల్లో ఒక కీలకమైన పాత్ర జనసేన పోషించబోతోందా, రిజల్ట్స్ తర్వాత కూడా మరి ఒక కీలకమైన పాత్ర పోషించబోతోందా? డెఫినెట్లీ జనసేనకి బలమైన అడుగులు వేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు రాయలసీమ జిల్లాలో కర్నూలు ఇవంతా కూడా ప్రజాస్పందన ఏ విధంగా ఉన్నది, మార్పు కోరుకుంటున్నారు అని అంటే, ఎందుకంటే ఈ పాత వ్యవస్థలు, పాత రాజకీయ వ్యవస్థలు ఇప్పుడు చూడండి వెనకబడిన జిల్లాలు అదే విధంగా ఉన్నాయి. మన నాయకులు శాశ్వతంగా ఆళ్లే కదా రాజకీయం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకోండి, 4 రాయలసీమ జిల్లాలు కడప, అనంతపురం, కర్నూలు ఇవన్నీ తీసుకోండి, వాళ్ళకు తండ్రులు అయిపోయింది, కొడుకులను కూడా తయారు చేసేస్తున్నారు. అంటే రాజకీయంగా జిల్లాలు వెనకబడిపోయినాయి, అడ్మినిస్ట్రేటివ్గా వెనకబడిపోయినాయి, ప్రజలందరూ వలస వెళ్ళిపోతున్నారు, రాజకీయ నాయకులు శాశ్వతంగా అక్కడే రాజకీయం చేస్తున్నారు. అదే ఖండిస్తున్నాం జనసేన, ఈ విధంగా ఉండకూడదు. ప్రజలు అకౌంటబిలిటీ రావాలి, ప్రజలు ఏదైతే సామాన్యులు వాళ్ళు రాజకీయంగా రావాలని సామాన్యులకే టికెట్లు ఇవ్వబోతున్నాం. ఏదైతే ఇప్పుడు సుధాకర్ గారు కానీ లేదా మన తెలుగుదేశం నాయకులు గారు కానీ మాట్లాడిన వ్యవహారం ఎలా ఉన్నదంటే, మా మీద కేసులున్నాయి, మా మీద దండయాత్ర అందరూ చేస్తున్నారంటే, ఎందుకు అందరూ దండయాత్ర చేస్తారంటే, తప్పులు ఉన్నాయనే కదా, మీ వ్యవహారం సరిగా లేదనే కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ నా మీద దండయాత్ర చేసేస్తున్నారు, బీజేపీ, వైసీపీ, లేదా కేసీఆర్, లేదా జనసేన, అందరూ అని అంటారు. అంటే తప్పు మీ దగ్గర ఉన్నది కదా, అందరూ మిమ్మల్ని తప్పు పడుతున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరు వెళ్ళలేదు అంటే అందరూ తప్ప చంద్రబాబు నాయుడు తప్ప ఆల్ పార్టీ మీటింగ్ రావట్లేదంటే. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటే, ఏదో తప్పు చేయకుండా కేసులు ఉంటే వస్తాయా, ఎంత వ్యతిరేకించిన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అదేపల్లి శ్రీధర్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సో మొత్తానికి నాయకులు పార్టీలు మారడం కామన్, ఆ తర్వాత పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోవడం కామన్, ప్రస్తుతానికి మాత్రం మేము ఎవరికి వాళ్లమే బరిలోకి దిగుతున్నాం అన్నప్పటికీ కూడా ఫార్ములాలు మారే అవకాశం కనబడుతోంది, మళ్ళీ ఇంటర్నల్గా లాజిక్స్ కూడా మారే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. అట్ ద సేమ్ టైం ఏదేమైనప్పటికీ కూడా గెలుపు, ఓటములు, తర్వాత అధికారాలు, విపక్షాలు, ఇవన్నీ టెర్మినాలజీస్ కూడా పక్కన పెడితే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని పార్టీలు, ప్రజా నాయకులు కూడా ముందుకు వెళ్తే ఖచ్చితంగా అన్ని పార్టీల్ని ప్రజలు ఆదరిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రజా సంక్షేమము ఖచ్చితంగా పెద్దపీట వేయబడుతుంది, దాని ద్వారా అందరూ కూడా లబ్ధి పొందుతారు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.